करोना सेकेंड वेव విజృంభణతో లాక్డౌన్ అమలు చేస్తోంది ప్రభుత్వం గత 7 రోజులుగా సిటీలో రోడ్లపై వెహికల్స్ రాకపోకలు తగ్గడంతో గాలి కాలుష్యం కూడా డౌన్ అయ్యింది కాలుష్యంతో నిండిపోయే నగరాల్లో ప్రస్తుతం స్వచ్ఛమైన గాలులు వీస్తున్నాయి పొల్యూషన్ ను కంట్రోల్ చేసి ఎప్పుడు ఇలాంటి గాలిని జనానికి అందించేందుకు చర్యలు తీసుకోవాలంటున్నారు పర్యావరణవేత్తలు फस्ट लॉकडाउन लो रेंडु मूडु नेल्ल पाटु एयर पोल्यूशन कंट्रोल अयिंदी मल्ली वारं रोजुलुगा प्राइवेट पब्लिक ट्रांसपोर्ट वेहिकल्स राकपोकलु तग्गडंतो गालिलो गुड एयर क्वालिटी इंडेक्स मेरुगैंदी हैदराबाद लो 6 नमोदु केंद्राल दग्गर पोल्यूशन लेवल्स तग्गिनट्टु सीपीसीबी लेक्कलु चेबुतुन्नायि प्रस्तुतं पीएम 2.5 पीएम 10 ओजोन नाइट्रस ऑक्साइड सल्फर डाइऑक्साइड कालुष्य कारकालु तग्गिनट्टु तेलुस्तोंदी हैदराबाद लो एयर क्वालिटी 29 पाइंट्लुगा उंदी रोड्ल मीदकु वच्चे उद्योगुलु व्यापारुलु कूडा प्रस्तुतं ट्राफिक तग्गडंतो पाटु पोल्यूशन कूडा लेदंटुन्नारु आज क्या है थोड़े दिन से क्या है पोल्यूशन भी पूरा कम हो चुका है और ट्राफिक भी बहुत कम हो गई है अभी क्या है कोविड का रेट चल रहा है कर्फ्यू रेट चल रहा है पॉपुलेशन भी पूरा कम हो चुका है गाड़ी रनिंग ट्रांसपोर्टिंग बहुत पूरा बंद हो चुका है आधे ऑफिसेज खुले हैं गवर्नमेंट ऑफिसेज आर आल्सो वर्किंग बैंक्स आर आल्सो वर्किंग तो ट्रैफिक तो कम है बट यस लॉकडाउन जैसा कंप्लीट लॉकडाउन जैसा नहीं लग रहा है लोग दिखाई दे रहे हैं पब्लिक दिखाई दे रही है रोडों पे ऐसा नहीं है कि पूरा बंद है पूरा कंप्लीट लॉकडाउन जैसा नहीं लग रहा है अभी भी पोल्यूशन कम हो गया है बहुत ज़्यादा पोल्यूशन नहीं है लॉकडाउन में देखिए ऑर्डर्स तो कम हो गए उतने ज़्यादा नहीं है पहले के उतना लेकिन क्या है अभी ऑर्डर देने के लिए आसानी हो गया ट्रैफिक का इसका कुछ भी प्रॉब्लम नहीं है पोल्यूशन वोल्यूशन का तो कैसा कुछ भी नहीं है पूरा क्लियर है कोई प्रॉब्लम नहीं है पुलिस का भी कोई प्रॉब्लम नहीं है ప్రస్తుతం పూర్తి స్థాయిలో గాలి కాలుష్యం తగ్గినట్టు చెప్పడానికి లేదంటున్నారు పర్యావరణవేత్తలు కరోనా వల్ల ప్లాస్టిక్ వినియోగం పెరిగి వాటిని కాల్చేయటం పెరిగిందని చెబుతున్నారు దీనివల్ల డయాక్సిన్ ఇతర ప్రాణాంతక వాయువులు గాలిలో కలుస్తున్నాయి ఈ కాలుష్యాన్ని నమోదు చేసే పరికరాలు పీసీబీ ఏర్పాటు చేయట్లేదంటున్నారు ఎక్స్పర్ట్స్ హైదరాబాద్ నగరంలో ఈ 5 రోజుల లాక్డౌన్ వల్ల గాలి కాలుష్యం తగ్గినట్టు 6 నమోదు కేంద్రాలు ఎక్కడైతే గాలి కాలుష్యం నమోదు కేంద్రాలు ఉన్నాయో అక్కడ తగ్గినట్టు గణాంకాలు కనపడుతున్నాయి పూర్తి స్థాయిలో గాలి కాలుష్యం తగ్గిందని చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే ఈ కోవిడ్ వలన కోవిడ్ మరణాల వల్ల ప్లాస్టిక్ వినియోగం ప్లాస్టిక్ ని కాలబెడుతున్న పరిస్థితి కూడా పెరిగింది దాంతోటి అనేక రకాల డయాక్సిన్స్ తరువాత ప్రాణాంతక వాయువులు గాలిలో కలుస్తున్న పరిస్థితి ఉంది కాకపోతే వాటిని నమోదు చేసే పరికరాలు గాని ఆ ప్రక్రియలు గాని కాలుష్య నియంత్రణ బోర్డు చేయడం లేదు పర్యావరణ పరిరక్షణపై జనంలోనూ నిర్లక్ష్య ధోరణి పెరిగిందంటున్నారు పర్యావరణవేత్తలు కరోనా లాంటి పాండమిక్స్ రావడానికి కొత్త వైరస్ల మ్యూటేషన్ పెరగడానికి పొల్యూషన్ కూడా కారణమంటున్నారు దీనిపై ఐపీసీసీ ఎన్టీఎంఏ ఇచ్చిన నివేదికలను ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు లాక్డౌన్ తర్వాత బస్సులు ఎంఎంటీఎస్ రైళ్లు లాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కు ప్రాధాన్యత ఇస్తే ప్రైవేట్ వెహికల్స్ వాడకం తగ్గుతుందన్నారు ఎక్స్పర్ట్స్ లాక్డౌన్ తర్వాత మళ్లీ పొల్యూషన్ పెరగకుండా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలతో పాటు జనంపైన ఉందంటున్నారు ఇది తగ్గింది వాస్తవమే అది కేవలం కా వాహనాలు తిరగకపోవడం వల్ల పరిశ్రమలు నడపకపోవడం వల్ల తగ్గింది కానీ ఇది కాలుష్య నియంత్రణ బోర్డు కానీ ప్రభుత్వం కానీ తీసుకుంటున్న చర్యల వల్ల తగ్గిందని చెప్పడానికి వీల్లేదు ఇప్పుడు కూడా లాక్డౌన్ తర్వాత గాలి కాలుష్యం పెరిగే అవకాశం ఉంది ఇది పెరగొద్దు అనుకుంటే కాలుష్య నియంత్రణ బోర్డు తర్వాత ప్రభుత్వం కూడా ఈ మాస్ ట్రాన్స్పోర్ట్ అంటే ఎంఎంటీఎస్ లాంటి ట్రైన్స్ని మొదలు పెడితే బస్సులు కూడా ఎక్కువగా తిరిగితే ప్రైవేట్ వాహనాల ఉపయోగం తగ్గుతుంది ఆ విధంగా ఈ ధూళి కణాల కాలుష్యం ఏదైతే ఉందో అది తగ్గే అవకాశం ఉంటుంది రాబోయే రోజుల్లో పొల్యూషన్ తగ్గాలంటే జనం అనవసరంగా వాహనాలు వినియోగించవద్దని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్ ప్రభుత్వాలు కూడా పర్యావరణ రక్షణ కోసం మెట్రో సిటీస్ లో మొక్కలు పెంచడం లాంటి చర్యలు తీసుకోవాలంటున్నారు